ఏమై ఉంటుంది? ఎందుకలా బాధపడుతున్నాడు? రేపు ఎలా అయినా తెలుసుకోవాలి. ఏంటి ఈరోజు త్వరగా వచ్చేసాడు? బాధ బేగా వచ్చేసినట్టుంది. ఏం రాస్తున్నాడు? పెద్ద కవిత రాస్తున్నట్టున్నాడు. ఎందుకు అంతలా బాధపడుతున్నాడు? ఏమై ఉంటుంది? ఎందుకంతలా బాధపడుతున్నాడు? వచ్చేసాడు వేమన, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. ఈరోజు ఏంటి ఇంతలా బాధపడుతున్నాడు? ఈరోజు ఎలా అయినా తెలుసుకోవాలి. ఏడి చా మిస్ అయిపోయాడు. రేపు ఎలా అయినా తెలుసుకోవాలి. హలో, టెంప్టేసుకొచ్చానే. సరే సరే, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఈరోజు ఎలా అయినా తెలుసుకోవాలి. హలో. హాయ్ సిస్టర్. ఒక అమ్మాయి వచ్చి హలో అనగానే సిస్టర్ అన్నావంటే నీ హిస్టరీలో ఎంత డెప్త్ ఉందో అర్థమవుతుంది. అయినా 4 రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను. 4 దిక్కులతో నీకు సంబంధం లేకుండా నీలో నువ్వే బాధపడుతున్నావు. నీ బాధ వెనుక ఉన్న భావం ఏంటో తెలుసుకోవచ్చా? ఆల్రెడీ ఒక అమ్మాయి కోసం బాధపడుతున్న ఒక అబ్బాయి తన బాధని ఇంకో అమ్మాయితో చెప్తే ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నావు? నిజమే, బాధకు భాష రాకపోవచ్చు, కానీ ఆ బాధను భరించే వారికే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. నీ బాధ నేను అర్థం చేసుకోగలను, చెప్పు. అమ్మాయి పేరు ఈషా, ఈషా మోద్వాని. తనే ప్రాణం అనుకుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా. కానీ మీ అమ్మాయిలకి అలవాటు కదా, టైం నడుస్తున్నాను లవ్ చేయడం, వాళ్ళ టైం వచ్చినప్పుడు వదిలేయడం. అబ్బాయిల మనసులతో పని లేకుండా మనిషిని మాత్రమే ప్రేమించడం. నిజమే, కానీ ఒక అమ్మాయి మనసు అలా ఆలోచించిందని ప్రతి అమ్మాయి మనసు అలానే ఆలోచిస్తుందని ఎలా అనుకుంటారు? అమ్మాయి తండ్రి నాన్న నువ్వు అబ్బాయితో మాట్లాడద్దు అంటే నాన్న తనపై చూపించిన ప్రేమని ఆకాశం అంతా ఎత్తుని పెట్టుకొని చూసుకుంటారు. అదే మాట ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి చెప్తే అనుమానం అనే పదంతో ముడిపెడతారు. అయినా మీ అబ్బాయిలు ఊపిరిలో ఒకరు నుంచుకొని
ఊహల్లో ఇంకొకరిని ఊహించుకుంటారు. కానీ నాన్న ఊహల్లోనూ ఊపిరిలోనూ ఒకరిని కదరా ఊహించుకుంటారు. అమ్మాయిలకి ప్రేమించిన వాడు ఊహల్లో మాత్రమే ఉంటాడేమో, కానీ అబ్బాయిలకి ప్రేమించిన అమ్మాయి ఊపిరిలో ఉంటుంది, ఊపిరి ఆగేంత వరకు ఉంటుంది. అయినా మీ నాన్న కూడా అబ్బాయిగా, మీ నాన్న మీపై చూపించిన ప్రేమ మీకు అర్థమైనప్పుడు ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి ప్రేమ ఎందుకు అర్థం కాదు? సరే వదిలే, ఒక్కటి అడుగుతా చెప్పు, ప్రతి అమ్మాయి లైఫ్లోకి ఒక అబ్బాయి రాగానే ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని అంత ఈజీగా ఎలా మర్చిపోతారు? నిజమే, ప్రతి అమ్మాయికి మరపు సహజం. కానీ ఆ మరపు వెనుక ఉన్న కారణం ఏంటని ఆలోచిస్తే ప్రతి అబ్బాయికి ఒక సమాధానం దొరుకుతుంది. అవును, మరపు అన్నది మీకు వరమైతే అమ్మాయి మరపు అన్నది మా అబ్బాయిలకి శాపం. సూపర్ రా, నిజానికి అలాంటి అమ్మాయిలు వదిలేసుకున్నందుకు మీరు కాదురా బాధపడాల్సింది. మీలా ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని వదులుకున్నారు చూడు, వాళ్ళు సిగ్గుపడాలి. అవును, ఇంతకు నీ పేరు చెప్పలేదు. అభిరామ్. మరి నీ పేరు? ఆయిష మోత్వాని. అంటే ఇప్పటి వరకు నా బాధ అంతా చెప్పింది వాళ్ళ అక్క. అమ్మాయి పేరు ఈషా, ఈషా మోద్వాని. తనే ప్రాణం అనుకుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా. మీ నాన్న మీపై చూపించిన ప్రేమ మీకు అర్థమైనప్పుడు ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి ప్రేమ ఎందుకు అర్థం కాదు? అవును, మరపన్నది మీకు వరమైతే అమ్మాయి మరుపు అనేది మా అబ్బాయిలకి శాపం. నీ మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను రా. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ రా. కొంతమంది అమ్మాయిలు మనిషి దగ్గర ఉన్న నోటిని చూసి ప్రేమిస్తే మన నోటి మాటకే విడిపోవాలనుకుంటారు. అదే మన మనసుని చూసి ప్రేమిస్తే మనం చేసే తప్పులను సరిదిద్దుతూ మనతో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటారు. మీరు మనిషి నోటిని చూసి ప్రేమిస్తారా లేక మనసుని చూసి ప్రేమిస్తారా? మీ ఇష్టానికే వదిలేస్తున్నాం.